సిద్దిపేట సుడా పరిధిలో 26 గ్రామాల అనధికార లేఅవుట్ల మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎల్ఆర్ఎస్ సుడా ఆఫీసులో నిర్వహించబడుతుందని, మేలలో వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించడం జరుగుతుందని, ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సుడా వైస్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి మరియు జేపీఓ నస్రిన భాను, జేపీఓ రాజమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చూడా దగ్గర జరుగుతూ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ 77 గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు పబ్లిక్ అంతా ఏంటంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. దీనిలో భాగంగా ఈ ఎక్స్టెషన్లో భాగంగా ఈ ఎల్ఆర్ఎస్ మేళ అనేది ప్రతి శనివారము సెప్టెంబర్ 30, 2020 వరకు నిర్వహించబడుతుంది. ప్రజలు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి సందేహాలు కానీ ఈ ఎల్ఆర్ఎస్ సంబంధించిన నివృత్తి చేసుకోవాలని ఎంఎస్ నంబర్ 77 ఎల్ఆర్ఎస్ ఎక్స్టెన్షన్ అండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి శనివారము ఎల్ఆర్ఎస్ మీద పెట్టడం జరుగుతున్నది. ఇందులో చాలామంది వచ్చేసి వాళ్లకు తెలియని సలహాలు కానీ ఏది కానీ తీసుకోవడం జరుగుతుంది. తెలిసిన తర్వాత ఎల్ఆర్ఎస్ అప్లై చేయడం జరుగుతుంది. మేళకు ఎవరెవరు వచ్చిందో వాళ్ళ ఆ రోజే సమస్యలు పరిశీలించి అప్లికేషన్ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా పరిధిలో సిద్దిపేట పట్టణంతో పాటు 26 గ్రామాలు ఉన్నాయి. మరి ఈ అన్ని గ్రామాలతో పాటు మరి మున్సిపాలిటీలో ఈ మధ్య కాలంలో కలిసిన గ్రామాలలో కూడా వివిధ వర్గాల నుంచి వచ్చిన రిక్వెస్ట్లను దృష్టిలో పెట్టేసుకొని గవర్నమెంట్ వారు జియో నెంబర్ 77 ద్వారా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్, ప్లాట్ల క్రమబద్ధీకరణ, అంటే అక్రమంగా వెలిసిన లేఅవుట్లలో అనధికార లేఅవుట్లలో ప్లాట్లు తెలిసి తెలియక ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు మరి రాబోయే కాలంలో పర్మిషన్లకు కానీ లోన్లకు కానీ ఇబ్బందులు పడకుండా మరి రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్ ఆగిపోయే అనేక సమస్యల పాలవుతూ ఉన్నారు. వీటిని దృష్టిలో పెట్టేసేసుకొని ప్లాట్ల క్రమబద్ధీకరణకు 30 సెప్టెంబర్ 2020 వరకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టేసేసుకొని సుడా పరిధిలో ప్రతి శనివారం 30 సెప్టెంబర్ వరకు వచ్చే ప్రతి శనివారాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎల్ఆర్ఎస్ మేళా పేరు మీద మేళాలు నిర్వహిస్తూ ఉన్నాం. సో ఈ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దరఖాస్తుదారులు స్వయంగా వచ్చేసేసి తమకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని వచ్చేసేసి క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్, డాక్యుమెంట్స్ తెలిసి తెలియక తప్పులు పెట్టినా, ప్లాన్లు తప్పులు పెట్టినా కూడా వాటిని అన్నిటి మీద కూడా ఇక్కడ పరిష్కారాలు దొరుకుతాయి. వెను వెంటనే కూడా పర్మిషన్లు ఇచ్చే అవకాశాలు ఆన్లైన్ ద్వారానే అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మాన్యువల్గా సిస్టమ్ లేదు కాబట్టి, దళారుల వ్యవస్థ లేదు కాబట్టి నేరుగా అప్లికెంట్లు కూడా వచ్చేసి వాళ్ళ సమస్యలు తెలియజేసేసుకొని ప్లాట్ ఎక్కడుందో చూపించేసేసుకొని రెగ్యులైజ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు మనకు సుడా పరిధిలో మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ సుమారుగా 12,000 వరకు దరఖాస్తులు రావాలి అని చెప్పేసేసి మరి ప్లాట్